అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను, జమును తల్లింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను, ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు తన్నలేదు భామ, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ, వెరీ వెరీ, ఇంకా వెరీ సారీ. నేనే సారీ, టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. కళ్ళు కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను, పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో రైలు కదలేక. ఏ పూలిచ్చిన మూడు కల్లారా చూడరాదా? ఏం పిల్ల, పరయోడి కళ్ళకైనా పూలందాలు? ఫీసీ అంటూ కుక్క నాకున్నానా? పండి మొన్న అరకోడి సింసుగురి గురి ఎట్టావు కదా, స్వర్గం కదట స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకుని అన్నట్టు మర్చిపోయాను. చెకుడి తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట్ట తలుపు దగ్గర రావా, రా వేగొచ్చు. కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను. అర్ధకం సీర్ల అబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు గురువు అన్నాడు. నాకేటి తెలుస్తుంది, ఇంటికాడికెళ్ళి నేను చెప్పానని చెప్పు. మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా. ఏట రానేదా? కూడా అంటే నేనుగాక. అన్నది నువ్వుగాక. ఏటా ఏటా మోట సరసాలు, నువ్వుగాక నాకు ఇంకెవరుంటారు? ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్పత్తోడు. మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలీరా? పళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పిల్లాన్ని ఊరంపకూడదంట, తీసుకో. ఒట్టి పెళ్ళాను నేనా? అదే పిల్లల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను. కాసులు, నీ కాసులు పేరిటి? ఎందుకు బెలుగొచ్చారు? అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను. పతికలు కట్టాలి. ఇల్లు వల్లకాడు, ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, ఇక్కడ కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం, నీ పిల్లల కోసం కాదంటే. జేము జేము అమ్మ పలికింది. ఇచ్చి 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 కంగారు పట్టిపోతానండి. ఇటు కదా బుద్ధి బండిపోతుంది. నువ్వు మళ్ళీ చిత్రకి దారబంధం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టివే ఆలస్యం. నా బంగారు, నా కాసు కాసు అద్గది పిల్లం ఎత్తా ఉండాలి. ఉంటానే వస్తానే, బై బై, సీ యూ. అయ్యో
మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధుర వాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో అమ్మా బాబా, ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి కిక్కిరి కుక్కిరి మూత ఎవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు, ఇది ఈ కాసుల పేరు నాది. సంపెత్తలు అదే నాది. చేయమాకే కాస్త దుఃఖం నటించండి. మరీ అంత ఓవరొద్దు, లౌక్యంగా ఆడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లు పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు అయ్యా వకీలు గారు. అది నా పిల్లం కాదండి, రాక్షసి దయ్యం. మా అమ్మ కడుపు చల్లగుండి బతికాను, కానీ రాత్తుంటే అది నన్ను చంపేసిడు. దాని మీద మట్లు కేసెట్టి ఊర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గాడలో ఉండేదండి, శోభనం నాటికి బెల్లం ముట్లో మలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరు అంపించేతరికి లేట్ అయిందండి. చాపా చాపా ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ని చూపించలేదా? చూపించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏమిందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం, ఉంచితే ముగ్గురే అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే 2 ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు, అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళా అసహ్యం లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. దాని మర్డర్ కేసు కదా, ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా. అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నా కిడాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచ్చి మీతోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా చెడవకు,
ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావ్ రాత్రి ఏం తిన్నావే ఏడవకమ్మ ఏడవకే నా సంగతి సరిగని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టుకట్టారా పందేశారా నిన్న సావగొట్టి సంపోయి ఇయాల కుసులు అడుగుతున్నావా నా తల్లే ఎందుకు సంపకూడదయ్యా నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది మందెట్టింది దాన్ని మరిగి నా కోపరలో నిప్పులు కోశాడు నాకు ఇద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడ్చి బట్ట తడిపెత్తది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎదరబోశాడు అసలని సంపాలే నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు షూ చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిస్టు పనులు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సెత్తి చిచి అయ్యం పాడు మాటలు పాడేవిటమ్మా మొగుడలాంటి పనులు చేస్తే తప్పే కదా మగాడు మహారాజు మా పెన్నుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం ఆడది చేస్తే వ్యభిచారం అంటావు అయ్యనే నాకు తెలదు ఆడది సిగరెట్ కాలిస్తే చిచి ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్ నువ్వెంత చెప్పు ఇది మగాడు రాజ్యమేనమ్మా కాసులు నువ్వు భయపడకు నిన్న దేవుడే కాపాడతాడు ఆయన మగాడే కదా బాబాయ్ నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్ భయపడకమ్మా నీకేం కాదు నీ అమాయకతోనే నిన్ను కాపాడుతుంది నేనున్నాను భయపడకమ్మా